ఈ రోజు మొదలుపెట్టిన డప్పుల మోత కేసీఆర్ చెవుల్లో నుంచి రక్తం కారే వరకు కొడతామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు ఇచ్చే వరకు ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. దళితులకు సీఎం అవడానికి అర్హతే లేదా కేసీఆర్? దళితుడికి సీఎం చేయాల్సిందే అని ధ్వజమెత్తారు. 4వ తేదీన దళిత బంధు అమలు చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పటివరకు అమలు చేయలేదని మండిపడ్డారు. అంబేద్కర్ గారి విగ్రహం ఎప్పుడు ప్రతిష్టిస్తామో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. అంబేద్కర్ గారి వర్ధంతి జయంతికి ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు అనదో దళిత సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందే, చెప్పి తీరాల్సిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ దళిత సమాజం కోసం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కష్టపడి పనిచేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ సప్లా నిధులను కూడా ఎస్సీ సప్లా నిధులు దారి మళ్ళకుండా ఇలా చట్టం చేస్తే ఎస్సీ సప్లా కోసం పేరు మార్చి ఎస్సీ సప్లా నిధులను దారి మళ్ళించిన మురుకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ ఏర్పడ్డ సమయంలో రోస్టర్ పద్ధతిని జీరో చేసి 30,000 మంది పైగా దళిత యువకులకు ఉద్యోగాలు వచ్చే సందర్భంలో దాన్ని నాశనం చేసిన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి దళిత సమాజానికి నువ్వు ఏం చేస్తావో ఏం చేస్తున్నావో దళిత సమాజానికి చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉందని చెప్తూ